బట్ దిస్ ఇస్ మై ఒపీనియన్ ఫర్ ఎస్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్ మా పులి పులి వస్తున్నారు మా అని పులికి భారతీయ జనతా పార్టీ ఏమైనా భయపడుతుందా పులులు సేఫ్గా ఉండాల్సినటువంటి ప్లేస్ అడవులు పుడులు పులులు పొరపాటున జనారణ్యంలోకి వస్తే మీరు నేను ఏం చేస్తామో తెలియదు కానీ నేను పక్క పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన వాడిని మా పశువులను ఎత్తుకపోతుందని అదేదో రాష్ట్రంలో ముగ్గురు అమాయకులైనటువంటి రైతులు నాన్ వెజ్ కొంత పెట్టి దాంట్లో విషం కలిపి పెట్టారు సో మూడు పులులు చీతాలు ద మోస్ట్ డేంజరస్ అనిమల్ అన్ ది ఎర్త్ చీత లాంటి మూడు పులులని ముగ్గురు అమాయకులు అయినటువంటి రైతులు చంపేస్తున్నారు వెన్ ఇట్ కమ్స్ టు ఏ పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ మీరేదో వచ్చి నన్ను చంపేస్తాను అంటే చూస్తూ కూర్చోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో నా జీవితం నాది మీ జీవితం మీది బతకాలనే పోరాటం నాది నా పోరాటంలో మీరు నా లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు మా పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారు మీరు వస్తే నాకేదో నష్టం జరుగుతుంది అనుకుంటే మీరు ఎక్కడుంటే సేఫో అక్కడికి పంపిస్తారు పులిని జనాల్లోకి వదిలిపెట్టలేరు కదా పులి ఉండాల్సిన చోటు అడవి అడవిలోనే ఉంటుంది అది ఆయన అధికారంలో ఉన్న పదేళ్ళు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు ఎవరికి అందుబాటులో లేకుండా చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టుకొని ఇప్పుడు కూడా అక్కడ ఉంటేనే సేఫ్ అనుకుంటున్నారు జనం సో విల్ బి దేర్ ఓన్లీ సో భయపడే ప్రసక్తి లేదు సో మనుషులు అమాయకులు చేతుల ఆయుధం లేని అమాయకులే భయపడతలేరు ఇంతవంత అవగాహన ఉండి రాజకీయ పార్టీలు నడిపేటోళ్ళు ఎందుకు భయపడతారు పుల్లని చూస్తే పులికి బోన్ ఎట్లా పెట్టాలి పులి పులికి విషం ఎట్లా పెట్టాలి పులిని ఎట్లా బంధించాలి ఎట్లా చంపాలి అనేది ఎవ్రీవన్ నోస్ కదా ఎస్ సార్ అబ్సల్యూట్లీ అండ్ కమింగ్ టు మెదక్ పార్లమెంట్ సీట్ మీకు వస్తుంది అని ఆశాజనకంగా ఉందా ఏంటి అక్కడ పరిస్థితి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది నేను మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేశాను తక్కువ సమయంలోనే లాస్ట్ డే నాకు బిఫామ్ ఇచ్చినప్పటికీ కూడా రెండు లక్షల పైచిల్ కోట్లు తెచ్చుకున్నాను గెలిచిన నాలుగు సీట్లు కాకుండా మిగతా ఓడిపోయినటువంటి వాట్లలో ఎక్కువ ఓట్లు వచ్చిన దాంట్లో మహబూబ్ నగర్ తర్వాత ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే రఘునందన్ రావు కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలలోనే నేను గెలిచినను గల్లీ నుంచి ఢిల్లీ దాకా చివరికి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేసేదాకా మా దుబ్బాక పేరుని భారతీయ జనతా పార్టీ పేరుని అంత గొప్పగా ప్రమోట్ చేయగలిగినటువంటి వ్యక్తి రఘునందన్ రావు దానికి లేదని కాదు దానికి కొంచెం ఆ ఫ్లేవర్ అద్దగడం లోపల మా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఉపయోగపడింది సో కాబట్టి మా పార్టీ రెండోసారి కూడా నాకు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పనిచేస్తూ ముందుకు పోతున్నాను ఐ హోప్ ఫర్ ద బెస్ట్ నేను ఎప్పుడు ఆశాజీవిని మనిషి రెండిటి కోసం బతుకుతాడని చెప్తా ఒకటి ఆశ రెండు అవసరం ఆశ ఏంది పార్లమెంట్ సీట్ ఇస్తారండి ఏంది గెలవడం అనేది కార్యకర్తల కోసం అవసరం కాబట్టి సీట్ నాకే వస్తుంది గెలుపు కూడా నాదే అనేటువంటి ఆశ అవసరం రెండింటితోటి నేను ముందుకు పోతున్నాను అక్కడ కంచు కోట అంటారు కదండి బీఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితిని కోటలు చాలా చోట్ల బీటలు వాడుతున్నాయి మేడం ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పైరీ టైం అయిపోయింది కోట గట్టి కూడా చాలా రోజులు అయిపోయింది ఆ కోట ప్రజలకి అంటే మరి నేను వృత్తిరీత్యా వకీల్ని టీచర్ని జర్నలిస్ట్ ని ఎప్పుడు చూసినా జనంతో కలిసి ఉన్నవాడిని జనం గుండేసప్పుడు ఏం చెప్తుందో తెలిసిన వాడిని ఇంకా ఆ మాత్రం కూడా చెప్పకపోతే నేను చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా అహంకారం వ్యక్తిగత ద్వేషాలు దూషణలు లేవు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నిర్మోహమాటంగా కుండ కొట్టినట్టు పెట్టినట్టు మాట్లాడమే నాకు మొదటి నుంచి అలవాటు అదే చేస్తా ఉందని సో కోటలు బీటలు తీస్తున్నాయి అంటున్నారు ఎందుకంటే బీటలు వారినాయి అక్కడ ఎందుకంటే మీరు ఆ కోటకు పునాది రాళ్ళు ఎత్తిన కూలీలు అని మర్చిపోయింది మీరు మీకు పునాది కనబడకుండా మీరు బంగ్లాన్ని ఎంతసేపు మేనేజ్ చేయలేరు మీరు పునాది ఉంటేనే ఎంత పెద్ద బంగ్లా అయినా అది ఒక ఫ్లోర్ అయినా రెండు ఫ్లోర్లైనా నలభై ఫ్లోర్లైనా బంగ్లాని బంగ్లా నిలబడాలంటే పునాది ఉండాలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పునాదులు రఘునందన్ రావు లాంటివాడు జిట్టా బాలకృష్ణ లాంటి లాంటివాడు కేకే మహేందర్ రెడ్డి లాంటివాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాడు అనేక మంది కేసులు పెట్టించుకొని జైల్లోకి పోయిన వల్ల మేము పునాది రాళ్ళం మేము మమ్మల్ని మరిచి మీరు మెడల్ కడతాం గాలి మెడల్ కడతాం అని అనుకుంటే ఆ మేడ ఎంతకాలం నిలబడుతుంది గాలి మెడల్లా కూలిపోతున్నాయి అవి మీరు బేసికల్గా తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు మీతో కలిసి నడిసి జైలు జైలు గోడల్ని కూడా ముద్దాడినటువంటి ఏ ఉద్యమకారునికి మీరు ప్రాపర్గా రెస్పెక్ట్ ఇస్తలేరు అన్ని డబ్బులు సీట్లు అమ్ముకోవడాలు పోయినసారి ఎంపీ సీట్లు మొత్తం వందల కోట్లకు అమ్ముకున్నారు ఇప్పుడు కూడా ఓడిపోయినాక నన్న బుద్ధి వచ్చింది అన్న కార్యకర్తలకు ఇస్తారంటే ఇప్పుడు కూడా అమ్ముకునేటువంటి సిద్ధాంతాలే నడుస్తూ ఉన్నాయి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి రా 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 బీఫామ్ ఇస్తామంటే ఇదేం పద్ధతి కార్యకర్తలు ఎందుకు పని చేస్తారు ఎందుకు పని చేయాలనేది ఒకసారి మీరు బేసికల్గా ఆలోచించుకోవాలి ఇప్పుడు ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి రిటైర్డ్ అవుతారు ఒక ఆయన సారు గోళీలు ఇచ్చేట ఒక ఆయన దేశంలో గోళీలు బ్లాక్లు అమ్ముకొని కట్టలు కట్టలు సూట్ కేసులు పెట్టుకున్నాడు ఇంకొక ఆయనకి తెలంగాణ ఉద్యమానికి అసలు ఏం సంబంధం లేదు గ్రానైట్ కంపెనీలు నడుపుకున్నట్టు ఆయన కావాలి రాజ్యసభ సీట్లు అమ్ముకోవాల్సిన వాళ్ళు ఇస్తే శంకరమ్మకి ఏం రి మరి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మని మీరు కట్టిన స్తూపం మీరు అందంగా డబ్బులు వెచ్చించి ఆంధ్ర కాంట్రాక్టర్ల చేత కట్టించిన అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికి అంటే ముందు అందరు ముఖం మీద ఉమ్మేస్తారని సోషల్ మీడియాలో పెట్టిరు శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినాం ఇద్దరు గన్మెన్లని ఇచ్చినాం ఇగో ఇది జీవో అని అమరవీరుల స్తూపం ఓపెన్ అయినకి ఇరవై నాలుగు గంటలలో గన్ను